హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న వస్తు దగ్గర నుంచి ఇల్లు వరకు ఎవ్రీ వన్ లోన్ తీసుకుంటున్నారు. అది కొంతవరకు బెస్ట్ ఆప్షన్, కొన్నింటికి చాలా వర్స్ట్ ఆప్షన్ అని చాలామంది చెప్పారు. బట్ ఈ హోమ్ లోన్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ హోమ్ లోన్ తీసుకుంటే ప్రీ క్లోజర్ చేయొచ్చా లేదా అనే పూర్తి విశేషాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజేశ్వర రెడ్డి గారు, క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. హలో అండి. హాయ్. సో ఎలా ఉన్నారు? ఫైన్. సో హోమ్ లోన్స్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళ కళ, ఎవ్రీ నార్మల్ పర్సన్కి అదొక కళగా మిగిలిపోతుంది. సో హోమ్ లోన్ అనేది ఎవ్రీ వన్ తీసుకుంటున్నారు. ఎలా తీసుకోవాలి ఏంటి, ఏమైనా క్రైటీరియా ఉందా, ఏమైనా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలో హోమ్ లోన్ తీసుకునే ముందు? హోమ్ లోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ దాదాపు అందరికీ తెలుసు అండి. బట్ ఒక్కటి ఏంటి అని అంటే, జాయింట్ లోన్ తీసుకున్నప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు మేబీ వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు. ఒక సింగిల్ సింగిల్ నేమ్ మీద అంటే సింగిల్ లోన్ తీసుకున్నాం అనుకోండి, మనకు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు బెనిఫిట్స్ ఏమేమి వస్తున్నాయి? ఈఎంఐలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ మీదే ఎయిటీసీలోకి వస్తుంది. ఎయిటీసీ టాక్సేషన్ మనకు 1.5 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ వచ్చి అప్ టు 2 లాక్స్ మనకు సేవ్ చేసుకోవచ్చు. సో ఒక పర్సన్ హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఎయిటీసీలో 1.5 లాక్ వరకు అండ్ ఇంట్రెస్ట్ 2 లాక్స్ వరకు సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. బట్ వెన్ బోత్ ఆర్ వర్కింగ్, ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు మ్యాండేటరీగా ఇద్దరు పేరు మీద లోన్ తీసుకోవాలి. ఓకే. అండ్ ప్రాపర్టీ కూడా జాయింట్ ప్రాపర్టీ ఉండాలి. సో లోన్ ఒకటే సరిపోదు, ప్రాపర్టీ జాయింట్గా ఉండాలి. అంటే బారోవర్ షుడ్ బి జాయింట్ అండ్ ఓనర్ షుడ్ బి జాయింట్. ఓకే. రిజిస్ట్రేషన్ ఇద్దరు పేరు మీద ఉంటే ఇట్ విల్ బి ద బెస్ట్. ఉంటే ఆ లోన్ ఇది కూడా పర్సంటేజ్ బట్టి ఉంటుంది. సో 50-50 పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికి బెనిఫిట్ వస్తుంది. ఎంతవరకు బెనిఫిట్ వస్తుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాలిక్యులేషన్ చేశాను, 60 లాక్ లోన్ తీసుకున్నారనుకోండి, 60 లాక్ బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు 7%, ఇప్పుడు నడిచే 7% చొప్పున 20 ఇయర్స్కి చూసుకుంటే 46,000 ఈఎంఐ వస్తుంది. 46,000లో 34,000 ఈజ్ ది ఇంట్రెస్ట్ పార్ట్, వెరీ హ్యూజ్ ఫస్ట్ మంత్. సో సింగిల్ నేమ్ మీద ఉందనుకోండి ఆ లోన్, నాకు 2 లాక్స్ వరకే బెనిఫిట్. అంటే యావరేజ్గా ఒక 16,000 వరకే బెనిఫిట్ వస్తుంది, 17,000 వరకు. సో 60 లాక్ లోన్ ఉండి వెన్ బోత్ ఆర్ వర్కింగ్ టేక్ లోన్ ఆన్ జాయింట్గా తీసుకోండి లోన్, అప్పుడేంటి ఆ టోటల్ 34,000 ఇంట్రెస్ట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, అక్కడ సేవ్ అవుతుంది డబుల్లో. చాలామందికి తెలియదు ఇది. తెలియకుండా ఏంటి అని అంటే మేబీ పేపర్ వర్క్ కొంచెం అడిషనల్గా ఉండి వాళ్ళకు వేరే తెలియకుండా చేసే మిస్టేక్ ఇది. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ వేర్ యూ కెన్ సేవ్ ఎ లిటిల్ మోర్ అమౌంట్, ఇద్దరు వర్కింగ్ ఉండి ఇద్దరు పేరు మీద తీసుకుంటే. సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు ప్రీ క్లోజర్ అనే టాపిక్ తీశారు. సో లోన్ తీసేసుకుంటారు, ఒక 2-3 ఇయర్స్ కాగానే బర్డెన్ అయిపోతుంది, తొందరగా ఫినిష్ చేసేద్దాము అని ప్రిన్సిపల్ కట్టేసి తొందర క్లోజ్ చేసేస్తారు. యాజ్ ఆన్ డేట్ ఆ మిస్టేక్ చేయకండి. ఎందుకు అనంటే హోమ్ లోన్ ఎంత ఉంది? 7% ఉంది. మనకి 7%కి లోన్ ఏదైనా దొరుకుతుందా? డెఫినెట్లీ నో. వెహికల్ లోన్కి వెళ్తే 8.5-9 పైనే ఉంది, పర్సనల్ లోన్ వెళ్తే అబౌట్ 10 ఉంటుంది. సో ద చీపెస్ట్ లోన్ అవైలబుల్ ఈజ్ హోమ్ లోన్. సో ఏంటంటే దాన్ని కంటిన్యూ చేయండి, దాన్ని ప్రిన్సిపల్ పే చేసి నేను 20 ఇయర్లోని 10 ఇయర్లోనే క్లోజ్ చేస్తా అనే టార్గెట్ పెట్టుకోకండి. బట్ అట్ ద సేమ్ టైం ఇది పెట్టుకోవద్దు అంటే ఏమవుతుంది, మనకు పే చేసే కెపాసిటీ ఉండి పే చేయకుండా దాన్ని వేస్ట్ ఖర్చు చేస్తే అటు అది క్లియర్ కాదు, ఇటు వేస్ట్ ఖర్చు అవుతుంది. సో ఏదైతే ప్రీ క్లోజర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఆప్షన్. ఈ ప్రీ క్లోజర్కి ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చారీ వీడియో చేశాడు ఒకటి, అంటే హోమ్ లోన్ క్లియర్ చేయడం వల్ల ఏంటి, ఎలా క్లియర్ చేయాలి అని. ప్రాబ్లీ ఆ వీడియో చూడొచ్చు. బట్ ఆ వీడియో షార్ట్గా చెప్పాలి నేను అని అంటే, సపోజ్ 20 ఇయర్ లోన్ తీసుకున్నారు, 10th ఇయర్లో మీకు లోన్ క్లోజ్ అవ్వాలి. ఓకే. సో మధ్య మధ్యలో ఏ ప్రిన్సిపల్ మీరు క్లియర్ చేయాలనుకున్నా అది బ్యాంక్ కట్టకండి, ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీలో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి, మధ్య మధ్యలో లంసమ్స్ పెట్టండి. ఓవరాల్గా మీరు లంసమ్ కూడా పే చేయలేదు, ఎవ్రీ మంత్ పే చేస్తున్నారు అనుకుందాం, రఫ్ క్యాలిక్యులేషన్. సో 46,000 ఈఎంఐ అన్నప్పుడు అందులో 25% మాత్రమే ఎవ్రీ మంత్ ఇలా పక్కకు పెట్టండి. ఎవ్రీ మంత్ ఆ పక్కకు పెట్టినప్పుడు ఏమవుతుంది, 10th ఇయర్ వచ్చేసరికల్లా మీ చేతికి యూ విల్ గెట్ దట్ లంసమ్ అమౌంట్
ఏది ఎంత అవుతుంది, అది మీకు అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో అంత అవుతుంది. అప్పుడు దాన్ని మీరు లోన్ని క్లియర్ చేయొచ్చు. అడ్వాంటేజ్ ఏంటి దీనివల్ల, మీరు ఫస్ట్ 10 ఇయర్స్లో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది, దాని టాక్సేషన్ బెనిఫిట్ అంతా తీసుకుంటారు. ఆ సెకండ్ 10 ఇయర్స్లో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తగ్గిపోతుంది, కాబట్టి మీ ఇద్దరి లోన్ ఉన్నా వేస్ట్, అది ఆ సెక్షన్ పనికిరాదు. అండ్ మీరు కట్టే ఈ 25% అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు చూడండి, దాని మీద మోర్ దెన్ 10% రిటర్న్ వచ్చే చోట పెట్టండి. అదే అమౌంట్ మీరు లోన్ క్లియర్ చేశారనుకోండి, మీకు 7% బెనిఫిట్ అయినట్టు. సో అందుకని 25, రఫ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 25% ఆఫ్ యువర్ ఈఎంఐ. లోన్ 20 ఇయర్స్ తీసుకోండి, 10 ఇయర్స్ 15 ఇయర్స్ తీసుకోకండి, 20 ఆర్ 25 ఆల్సో యూ కెన్ టేక్. ఫీజిబిలిటీ ఉంటే, ఆ ఛాన్స్ ఉంటే 25-year 10-year కూడా పెట్టుకోవచ్చు. బట్ మేక్ ఏ పాయింట్, లోన్ హోమ్ లోన్ స్టార్ట్ చేసిన రోజు నుండి అందులో లోన్ అమౌంట్లో 25%ని పక్కకు పెట్టేసేయండి ఎస్ఐపిలో. యూ విల్ క్లియర్ యువర్ హోమ్ లోన్ ఇన్ 10th ఇయర్. ఇది జాయింట్ ఉన్న వాళ్ళకి, మరి సింగిల్ సింగిల్ అయినా అంతే, సింగిల్ అయినా జాయింట్లో ఏంటంటే మనకి ఆ డబుల్ ఇంట్రెస్ట్ సెక్షన్ 2-2 lakhs కాబట్టి సెల్ఫ్ 2 lakhs, స్పౌజ్ 2 lakhs, అలాగే సెల్ఫ్కి 8 ATCలో 1.5, స్పౌజ్కి 1.5, సో అక్కడ డబుల్ బెనిఫిట్ వస్తుంది. కొంతమంది ఏమంటారు, 25% ఆల్రెడీ హోమ్ లోన్ అంత కడుతున్నాము, 25% నేను ఎక్కడి నుంచి తేవాలి అంటారు. ప్రీక్లోజర్ చేయడానికి రెడీ అయిపోయారుగా, అదేమో అప్పుడప్పుడు వస్తుంది అంటారు రెగ్యులర్గా, నేను అనేది రెగ్యులర్గా. సో అదేంటంటే, మీకు ఈ లోన్కి వెళ్తున్నప్పుడు మీకు ట్యాక్స్లో మిగిలింది డబ్బులు, మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ట్యాక్సేషన్ గురించి చెప్తున్నారు కదా, ఆ ట్యాక్స్ అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇంకొంచెం యాడ్ చేయొచ్చు, సపోజ్ ఇది ఏది ఛాన్స్ లేకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే, హోమ్ లోన్ స్టార్ట్ చేసినప్పుడే ఈ లోను ప్లస్ 25% రెడీ ఉన్నప్పుడే హోమ్ లోన్కి వెళ్ళండి ఫస్ట్ థింగ్. పోనీ అయిపోయింది, మీరు తీసేసుకున్నారు, మీకు ఆ 25% కూడా కట్టే ఛాన్స్ లేదు అన్నప్పుడు ఇంకో పని చేయండి, 20 ఇయర్స్ పే చేయండి హోమ్ లోన్, అండ్ ఇన్వెస్ట్ 10% ఆఫ్ దట్. అంటే 50,000 ఈఎంఐ ఉంటే 5,000 మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఈ 50,000ని మధ్యలో ఎప్పుడు క్లియర్ చేయకండి, మధ్యలో ఏదైనా క్లియర్ చేయాలన్న టికెటే ఇన్వెస్ట్ చేయండి. పోనీ మీరు ఆ ఇన్వెస్ట్ చేయకున్నా ఈ 10% వల్ల, ఈ పక్కన పెట్టాం కదా 10%, 20 ఇయర్స్ మీరు ఈఎంఐ కడుతున్నారు, 20 ఇయర్స్ ఈ 10% అమౌంట్ కూడా కడుతున్నారు, ఎండింగ్ అయ్యేసరికల్లా మీరు ఇంట్రెస్ట్ ఎంత కట్టారో ఆ ఇంట్రెస్ట్ మీ చేతిలో ఉంటుంది. అంటే ఓన్లీ ప్రిన్సిపల్ కట్టినట్టు. మీరు 1 crore లోన్కి ఓవరాల్గా 2 crore కడతాం, అంటే 1 crore లోన్కి 1 crore ఇంట్రెస్ట్ కడతాం, దట్ ఎంటైర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో 3 మెథడ్స్, 1 జాయింట్ తీసుకుంటే అక్కడ సేవ్ చేయొచ్చు, 2 25% ఆఫ్ ద ఈఎంఐ కనుక మీరు పే చేయగలిగితే 10th ఇయర్లో క్లియర్ చేయొచ్చు, అది పాసిబిలిటీ లేదు అని అంటే వర్స్ట్ కేసులో ఇది మాత్రం 100% చేయండి. బెనిఫిట్ కదా మనకి, బెనిఫిట్ అంటే 20 ఇయర్ కల్లా అట్లీస్ట్ ఆ ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది, ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. కొందరు అంటారు అంటే ఈ రోజు కట్టింది వేరు, ఆ రోజు కట్టింది వేరు, అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కరెక్ట్. సో వర్స్ట్ కేసులో ఆ 10% అయినా పక్కన పెడితే అట్లీస్ట్ మనకి ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది, ఓన్లీ ప్రిన్సిపల్కి ప్రిన్సిపల్ కట్టినట్టు. సో బ్యూటిఫుల్ ఆప్షన్స్ అన్నమాట ఈ 3. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.